అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పర్టికులర్గా దళిత సంక్షేమం మీద కానీ అంబేద్కర్ భావజాలం మీద కానీ పూర్తిగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అఘాయిత్యాలు అమానుషాలు పరిపాటిగా పెరిగిపోయినాయి. వీటన్నిటికన్నా ముందు మా దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద, వారి యొక్క ఆలోచన విధానం మీద కర్కశంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి, భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని విధంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏ ముఖ్యమంత్రి ఒక గొప్ప ఆలోచన అనేది చేయకుండా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చి అతను ఆ హామీని నిర్వర్తించకుండా ఎక్కడో ముళ్ళ పొదల్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకొని దానిని కూడా ఫుల్ఫిల్ చేయకుండా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టకుండా 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. దానిలో అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ పెడుతున్నావయ్యా అని నాలాంటి వాళ్ళు వెరిఫై చేస్తాకెళ్తే అరెస్ట్ చేసి కేసులు పెట్టించినటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో చూశాం. అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం పలానా చోట పెట్టమని అడగల. జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ ఆలోచన విధానమే శరణ్యమనే ఆలోచనతో విజయవాడ నడిబొడ్డున ఉద్దండులు నడియాడిన ప్రాంతం, పెద్ద వ్యాపార స్థలి, ఎవరు అనుకోనటువంటి గొప్ప ప్లేస్ని, 18 ఎకరాల పైగా ఉన్నటువంటి ప్లేస్ని కోట్ల ఖరీదు చేసే ప్లేస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ కోణంలో విగ్రహాన్ని 100 కోట్లలా 400 కోట్ల పైగా వెచ్చించి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బాబాసాహెబ్ ప్రతిమను ల్యాండ్స్కేపింగ్ దగ్గర నుంచి, మ్యూజియం దగ్గర నుంచి, హాల్స్ దగ్గర నుంచి, పర్టికులర్గా బాబాసాహెబ్ బాల్య దశ నుంచి ఆయన యొక్క చివరాంకం వరకు పొందుపరిచి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప మాన్యుమెంట్ని ఈ భారతావనిలో ఉన్నటువంటి అంబేద్కర్యులకు అందించినటువంటి పరిస్థితి చూసాం. అదృష్టం కొద్దీ రాష్ట్ర మంత్రిగా నేనుంటాం, సంబంధిత శాఖకు మంత్రిగా ఉంటాం, నా పర్యవేక్షణలో నేనే చైర్మన్గా ఉండి ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారం దాన్ని స్టిప్యులేటెడ్ టైంలో కంప్లీట్ చేశాం. లక్షలాది మందితో దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేస్తే ఈరోజు రోజుకి 20,000 మంది పైగా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూడాలని, భావితరాలకు ఇది దిక్చూచి అని, మా కుటుంబాలు బాగుపడటాక ఆస్కారం ఉంటుందని చూస్తున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మేమేమి అంబేద్కర్ గారి బంగారం తొడగమల్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మీద కోపం పెరిగింది. ఎందుకంటే ఏ స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఇచ్చారో ఆ స్థలాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాపారం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే ధర్నాలు, హర్తాళ్ళు జరిగిన విషయాన్ని మర్చిపోలేం. అలాంటిది రోజు 125 అడుగులు 81 అడుగుల పెడెస్టల్ పైన 201 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా ప్రవర్తించింది. కాబట్టే 8వ తారీఖు సాయంత్రం 10:09 టైంలో
కలెక్టర్ ఆఫీస్ అక్కడే, కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడే, జడ్జెస్ అక్కడే, గవర్నర్ గారు ఉండేది అక్కడే. ఒక గొప్ప ప్లేస్లో బాబాసాహెబ్ స్టాచ్యూ ఉంటే దాన్ని దుండగులతో దాడి చేయించారు. దాడి కొర వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు 125 అడుగుల విగ్రహం, ఆ 18 ఎకరాల స్థలం పైగా ఉన్న స్థలాన్ని ఇస్తే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద పొలుగులతో గుణపాలతో దాడి చేసి, దాడిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు అక్షరాలు పోతే దాడి చేశారేనా, మేమంతా రాష్ట్రం యావత్తు మా దేవుని మీద మీరు పొలుగులతో దాడి చేశారయా, సంబంధిత ముద్దాయిలను అరెస్ట్ చేయమని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు ఒక మంత్రి ఏమో అంబేద్కర్ గారి విగ్రహం మీద కాదు అక్షరాల మీద జగన్మోహన్ రెడ్డి పేరు మీద అడుగుతా జరిగింది, కొంతమంది ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదని నేను అడుగుతా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం 81 అడుగుల పెడస్టల్ నుంచి 125 అడుగుల విగ్రహం పెట్టారు. ఒక ఇంటిలో ఒక గోడను ఎవరన్నా వచ్చి కొడితే ఆ ఇంటి మీద దాడి చేసినట్టు కాదా, అంబేద్కర్ గారి విగ్రహం మీద వచ్చి పొలుగులతో పొడిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కోసం చేశారని కప్పదాట్లేసి మీ కర్కశత్వం అని చూపిస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడ పొలుగు దాటబడినా మా దేవుని యొక్క మా హృదయాలు గాయపరిచినట్టే, అంబేద్కర్ గారి విగ్రహం మీద మీరు పొలుగులు పారలతోనూ గురపాలతో దాడి చేస్తే అది కాదని మీరు పారిపోతా ఉన్నారే, మీకు అంబేద్కరిజం మీద ఉన్నటువంటి తేలిక స్వభావాన్ని గుర్తు చేస్తామని అడుగుతా ఉన్నా, మీకు చేతగాల. చేసినటువంటి వ్యక్తి, ప్రారంభించిన వ్యక్తి పేరుంటే దాన్ని తీయించాలని, అంటే మా దేవుడి యొక్క విగ్రహం మీద పొలుగుల దాడి కాదా అని అడుగుతా ఉన్నా. దీనికి చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు, ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు? ఈరోజుకి 8వ తారీఖు దాడి జరిగితే 9వ తారీఖు పోలీస్ కమిషనర్ ఆఫీసులో మేము కంప్లైంట్ ఇస్తే మీరు కేసు కట్టరా అంటే ప్రభుత్వం కళ్ళు లేని కబోజులాగా తయారైందని అడుగుతా ఉన్నా, ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నా అని అడుగుతా ఉన్నా. ఎస్, మీరు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గరకు వచ్చి ఏం జరిగిందో చూడొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, 2.5-3 నెలలు అయింది నువ్వు అట్టే వెళ్తున్నావు, అట్టే చూస్తా ఉన్నావు, మా దేవుడికి దండ వేసి దండం పెట్టే ఆలోచన కూడా నీకు లేదే, అది నీ పరిపాలన. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ భావజాలం మీద దాడి చేస్తూ ఉంది, ఏ ముఖ్యమంత్రి మమ్మల్ని ఇట్లా కించపరచరా, మా మీద దాడి చేయొచ్చు, మమ్మల్ని అంత బంధించవచ్చు, కానీ మా దేవుని మీద దాడి చేస్తే మా భావితరాలు తేలికైపోతాయి, మా భావితరాలు మాకు అవసరం, మా కుటుంబాల స్థితిగతులు మాకు అవసరం, పేదవారిగా ఉండినా బాబాసాహెబ్ ఇచ్చిన అంబేద్కర్ రాజ్యాంగం వల్ల బ్రతుకుతా ఉన్నాం, నేను ఇంత వాడిని అయ్యానన్నా, అక్షరాన్ని నేర్చుకున్నా, రాజకీయాలను నిలబడినన్నే బాబాసాహెబ్ దయవలన. అలాంటి మహనీయుని మీద దాడి చేస్తే కేసు పెట్టకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరలా భారతదేశ ప్రభుత్వంలో నేషనల్ కమిషన్ దగ్గరకు పంపించి కంప్లైంట్ ఇప్పించాడు, నిన్న ఈ టైంకి ఢిల్లీలో ఉండి కంప్లైంట్ ఇచ్చి మాకు ఒక ఆఖరి అవకాశమైనటువంటి లాస్ట్ రిసార్ట్ అయినటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్కి అయా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద పొలుగులతో దాడి చేశారు, చేయించారు, చేసినా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు లేని కబోజులాగా ఉంది, మినిమం దాని మీద మాట్లాడి నోరొచ్చే పరిస్థితి వారికి లేదు, ఈరోజుగా పోయినా రేపైనా ఆ స్థలిని, ఆ అంబేద్కర్ గారున్న ప్రాంతాన్ని వాళ్ళు లాక్కోవాలని, అంబేద్కర్ గారి విగ్రహం ఉండకూడదనే ఆలోచనతో ఉంది, ఎప్పుడైనా దాడి జరిగింది మీరు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వండి, వెంటనే బాధ్యుల మీద ఎంక్వైరీ చేసి శిక్షించే విధంగా సిఫార్సులు చేయండి, అలాగే సెంట్రల్ ఫోర్స్తో ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే వారు వెంటనే స్పందించారు. ఇదే విషయాన్ని వారికి చెప్పా, తెలుగుదేశం మాట్లాడే విషయాలు కూడా చెప్పా, అయా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీస్తాకు పెట్టారంట, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ అంబేద్కర్ గారి మీద గుణపాల దాడి చేసి పొడిచేసి ఆ స్టాచ్యూని పడగొట్టాలని చూస్తుంటే అది చెప్పలేదంటే
సిగ్గట్లా లేదు. నిజంగా ఎలా మాట్లాడతారు? ఈ పరిస్థితి వారికి చెప్తే ముక్కు మీద చేయేస్తుంది, వేలేసుకున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ ఎస్సీ కమిషన్ను బృందం రాబోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తాకీదులు రాబోతూ ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడానికి సిద్ధంగా ఉండాలని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఇంత జరుగుతూ ఉన్నా నిమ్మకి నీరెత్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క టీమ్ని ఏమనాలో అర్థం చేసుకోమని మీ ద్వారా తెలియపరుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.